Good morning, students. Welcome to Padmavati Degree College online classes. I'm Jayakrishna, lecturer in computer science. Here we will discuss about topic circular linked list. Last time class lo manam single linked list gurinchi telusukunnamu. A single linked list lo em chesamo ante prati node teesukunnamu. Node lo prati node ki data part odi next part untundi. Ila number of nodes teesukoni oka dantho odi linking ela chestam anedi telusukundam anni. For example, oka array representation ela untundi and node ade mean object reference ela untund anedi ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ లో తీసుకుందాం. ఓకే, ఫస్ట్ అరే రిప్రజెంటేషన్ అండి. అరే రిప్రజెంటేషన్ లో నెంబర్ ఆఫ్ నోడ్స్ మనం తీసుకుంటాము. ఓకే, ప్రతి నోడ్ లింక్, ప్రతి నోడ్ కూడాను ఇండెక్స్ వాల్యూ కలిగి ఉంటుంది. 0, 1, 2, 3, 4 ఇట్లా వాల్యూస్ మనం తీసుకుందాం. 10, 20, 30, 40, and 50. ఓకే, వీటి ఇండెక్స్ వాల్యూ 1 అంటే ఈ రోజు లింక్ అయి ఉంది, 2, 3, 4 లాస్ట్ వన్ మైనస్. ఈ అరే రిప్రజెంటేషన్ ఏం చేస్తానంటే ప్రతి నోడ్ ఇండెక్స్ వాల్యూని తెలియజేస్తుంది. ఇండెక్స్ వాల్యూని బట్టి మనం నెక్స్ట్ నోడ్ ఏదో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇందులో ఫస్ట్ నోడ్ 10 వాల్యూని కలిగి ఉంది, నెక్స్ట్ నోడ్ 20, 30, 40, 50 వాల్యూస్ ఉన్నాయండి. లాస్ట్ వచ్చి ఇక్కడ లింక్ నెక్స్ట్ బాటిల్ ఏమున్నాయంటే నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ 1, దీని యొక్క నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ 2, నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ 3 ఇలా స్టోర్ అయి ఉన్నాయి. లాస్ట్ ఇండెక్స్ కి వచ్చినప్పటికి వాల్యూ ఏమైనా ఉంది అంటే -1 ఉంది. -1 ఇచ్చామంటే అర్థం ఏంటండి, ఆ లో ఆ నోడ్ ఇంకో ఏ నోడ్ తో కూడాను లింక్ అయ్యి లేదని అర్థం అండి. దీన్నే మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా రిప్రజెంటేషన్ చేసి దాన్నే మనం ఏమంటామంటే లింక్డ్ రిప్రజెంటేషన్ కూడా అంటామండి. దాంట్లో రిప్రజెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది. వాటి యొక్క నోడ్ నేమ్స్ ఉంటాయన్నమాట, N1, N2, N3, N4, N5. 5 నోడ్స్ తీసుకున్నామండి. ప్రతి నోడ్ 2 పార్ట్స్, వాల్యూస్ 20, 30, 40, 50. ఓకే, అండ్ లింక్ చేయాలంటే లింక్ నోడ్ లో ఏ వాల్యూస్ ఉంటాయి, నెక్స్ట్ నోడ్ యొక్క వాల్యూ ఉంది, అడ్రస్ ఓకే, ఆబ్జెక్ట్ వాల్యూ ఉంది. ఓకే, లాస్ట్ నోడ్ ఇంక ఏంటో లింక్ అయ్యలేదు అంటే నల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇలా అరే లో రిప్రజెంటేషన్ చేస్తాము, ఇలా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకున్నామండి, అయితే సర్క్యులర్ లిస్ట్ ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది చిన్న ప్రీ డిస్కషన్ ఇస్తాము. అసలు ఎందుకు ఇస్తున్నాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0 ఇండెక్స్ నే మనం హెడ్ అని అంటామండి. ఇక్కడైతే N1 నోడ్ ని హెడ్ అనుకుందాం. ఓకే, ఎందుకు హెడ్ తీసుకున్నామంటే ఎక్కడి నుంచి నోడ్ స్టార్ట్ అవుతుందని ఇండికేషన్ కోసం. ఓకేనండి, సో ఫస్ట్ నోడ్ ఇది అనుకుంటే ప్రింట్ అయ్యేటప్పుడు 10, 20, 30, 40, 50 దీంట్లో అయినా 10, 20, 30, 40, 50 అనేవి హెడ్ నుంచి ప్రింట్ అవుతాయి కాబట్టి ఓకే వెళ్ళండి. ఇప్పుడు మనం ఏమంటున్నానంటే దీంట్లో ఒక దాని యొక్క అడ్రస్ తెలిస్తే మిగతా అన్ని నోడ్ యొక్క అడ్రస్ ఆటోమేటిక్ గా మనకి తెలుస్తుంది అని అంటారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0 ఇండెక్స్ వాల్యూ అడ్రస్ తెలిసింది అనుకోండి, 0 లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న వాల్యూ ఎంత, 10 ప్రింట్ చేసుకోవచ్చు. దాంతో పాటు దాని యొక్క నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాని యొక్క నెక్స్ట్ అనేది ఏం తెలియజేస్తుంది, నెక్స్ట్ నోడ్ యొక్క లింక్ ని తెలియజేస్తుంది. నెక్స్ట్ నోడ్ ఎవరు, దానికి 1. సో ఒక నోడ్ యొక్క అడ్రస్ తెలిస్తే రిమైనింగ్ ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది. సో 0 తెలిస్తే నెక్స్ట్ ఇండెక్స్ 1, దాంట్లో వాల్యూ మనకు 20 ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ ఇండెక్స్ ఎవరు, 2, దాంట్లో వాల్యూ 30 ప్రింట్ చేసుకోవచ్చు. దాంట్లో నెక్స్ట్ ఇండెక్స్ 3 ఉంది, 40 ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరు, 50, దాని నెక్స్ట్ ఇండెక్స్ -1 ని ఉంది కాబట్టి ఇక్కడ మనకి లింక్ లేదు కాబట్టి మనం 50 వరకు వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవచ్చు. -1 అంటే ఏ నోడ్ తో లింక్ లేదు. సేమ్ దీంట్లో కూడా అంతే, 10 N1 నోడ్ యొక్క అడ్రస్ తెలిసింది అనుకోండి, నెక్స్ట్ నోడ్ ఎవరు, N2, 20 ప్రింట్ చేసుకోవచ్చు. N3, 30 ప్రింట్ చేసుకోవచ్చు, 40 ప్రింట్ చేసుకోవచ్చు, 50 వరకు ప్రింట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు ఓన్లీ నోడ్ N3 మాత్రమే తెలుసు, లేదంటే 2 మాత్రమే తెలుసు అనుకోండి, సో N3 నోడ్ యొక్క అడ్రస్ తెలిస్తే మనం N3 నోడ్ యొక్క డేటా వాల్యూ ప్రింట్ చేసుకోవచ్చు, 30 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ దాని యొక్క నెక్స్ట్ ఎవరు నోడ్, N4, 40 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ నోడ్ ఎవరు, 50, సో 50 ప్రింట్ చేస్తుంది. మరి ఈ 3 నోడ్ యొక్క అడ్రస్ మాత్రమే ఈ N3 దగ్గర ఉంటాడు, ఎందుకంటే ఒకదాని లింక్ అయ్యి ఉన్నాయి కాబట్టి. N3 తెలుసు, N4 తెలుస్తుంది, N5 తెలుస్తుంది.
okay, ఇలా 3 నోడ్స్ అడ్రస్ తెలుసాయి. బట్ n1 n2 నోడ్ అడ్రస్ అనేవి ఫస్ట్ నోడ్ కి తెలుస్తుందా తెలియదు. సో ఫస్ట్ వీన్ కూడా ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ పాసిబిలిటీ ఉందా లేదు, ఎందుకంటే లాస్ట్ నోడ్ అడ్రస్ నల్ లేదా మైనస్ వన్ ఇచ్చేసాం నెక్స్ట్ పార్ట్ లో. దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఎంత కూడా అవి లింక్ లేవు కాబట్టి మళ్ళీ వీటిని ప్రింట్ చేసే అవకాశం లేదు. సో ఇన్ కేస్ ఒక నోడ్ అడ్రస్ తెలిస్తే రిమైనింగ్ ఎన్ని నోడ్ అడ్రస్ లు తెలియాలి అనుకునేటప్పుడు, ఇక్కడ ఈ సందర్భంలో ఫస్ట్ నోడ్ అడ్రస్ తెలిస్తే రిమైనింగ్ ఎన్ని తెలిసిపోతుంది. బట్ మధ్యలో నోడ్ నోడ్ తెలిసినా కూడాను రిమైనింగ్ నోడ్ యొక్క అడ్రస్ అన్ని కూడా మనకు తెలియాలి, వాటి వాల్యూస్ మనం ప్రింట్ చేయాలి అనుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన నోడ్ ని మనం లిస్ట్ ని ఏమంటారంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని అంటాము. ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో ఏమవుతుంది సార్ అంటే లాస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇచ్చినట్లయితే, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇచ్చినట్లయితే వాటి రెండింటి మధ్యలో లింక్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ జీరో ఇవ్వాలి. ఇది ఈ సందర్భంలో అయితే హెడ్ నోడ్ యొక్క అడ్రస్ ఏది n1 ని ఇచ్చినట్లయితే వీటి మధ్యలో లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత చేస్తే 30 ప్రింట్ అవుతుంది, 40 ప్రింట్ అవుతుంది, 50 ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాము n1 కి వెళ్ళిపోతున్నాము. n1 కి వెళ్తే 10 ప్రింట్ అవుతుంది, 20 కూడా ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మిగతా అన్ని నోడ్ల యొక్క అడ్రస్ లో మనకు తెలిసినట్లే అన్ని వాల్యూస్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఈ అడ్వాంటేజ్ నే మనం ఏమంటామంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ అని అంటారు. ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి ఇచ్చిన నోట్స్ లో ఆల్రెడీ ఉంటాయి, వాటిని మనం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సర్క్యులర్ లింక్ లిస్ట్ ఎలా చెప్తున్నా డెఫినేషన్ ఒకసారి చూద్దామండి. ది నల్ పాయింటర్ ఇన్ ది లాస్ట్ నోడ్ ఆఫ్ ది లింక్ లిస్ట్. ఒక లింక్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ యొక్క నల్ పాయింటర్ నెక్స్ట్ పార్ట్ లో ఏముంటది, నల్ పాయింటర్ ని ఈజ్ రీప్లేస్డ్ విత్ ది అడ్రస్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ తోటి దాన్ని రీప్లేస్ చేయగలిగితే, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ తో రీప్లేస్ చేయగలిగితే సచ్ ఎ లిస్ట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్లీ లిస్ట్ ఆర్ సింపుల్ సర్క్యులర్ లిస్ట్ అని అంటారు. అంటే లాస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ నోడ్ యొక్క నల్ పాయింట్ డిఫాల్ట్ ఏముండదు, నల్. నల్ ఉంటే ఏమవుతుంది, లాస్ట్ నోడ్ ఇంకేం ఉంటుందో లింక్ లేదన్న. ఆ నల్ పాయింట్ ప్లేస్ ని ఏం చేస్తారంట, రీప్లేస్ చేస్తున్నారు విత్ ది అడ్రస్ ఆఫ్ ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ తోని రీప్లేస్ చేస్తే అలాంటి సర్చ్ అంటే n1 అనేది కదా, n1 తో రీప్లేస్ చేస్తే అలాంటి లిస్ట్ ని మనం ఏమంటారంట, సర్క్యులర్లీ లింక్డ్ లిస్ట్ లేదా సర్క్యులర్ లిస్ట్ అని అంటారు. ఓకేనండి, సర్క్యులర్ లిస్ట్ అని అంటారు. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదండి. ఏం జరుగుతుంది, ఫస్ట్ ఈ యొక్క లిస్ట్ తీసుకుంటాము, లిస్ట్ లో లాస్ట్ నోడ్ యొక్క నల్ పాయింట్ ప్లేస్ లో దాని ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇచ్చినట్లయితే అలాంటి లిస్ట్ ని సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లేదా సర్క్యులర్ లిస్ట్ అని అంటాం. ఇందులో ఏమవుతుంది సార్ అంటే సర్క్యులర్ లిస్ట్ హ్యావ్ సర్టెన్ అడ్వాంటేజెస్ ఓవర్ లీనియర్ లింక్డ్ లిస్ట్ అని అంటారు. అంటే లింక్డ్ లిస్ట్ జనరల్ లింక్డ్ లిస్ట్ తో పోలిస్తే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో ఒక అడ్వాంటేజ్ ఉందంట. ఏంటది, ఫ్రమ్ ఎనీ నోడ్ ఏ నోడ్ నుంచి అయినా ఇన్ ఏ సర్క్యులర్ లిస్ట్ ఏ నోడ్ నుంచి సర్క్యులర్ లిస్ట్ లో ఏ నోడ్ నుంచి అయినా ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ ఎనీ అదర్ నోడ్. ఒక నోడ్ నుంచి ఇంకో ఏ నోడ్ నైనా మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇంత ముందు ఏం జరిగేది, ఇక్కడ లింక్ లేకపోయినట్లయితే n3 నుంచి n5 వరకు మనం ట్రావెల్స్ చేయగలము. అంటే n3 వచ్చాక n4 నుంచి n5 వరకు ట్రావెల్స్ చేయగలుగుతాం. అంతకుమించి మళ్ళీ n1 n2 మనం ట్రావెల్స్ చేయగలం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఏ నోడ్ నుంచి అయినా ఇదే సర్క్యులర్ లిస్ట్. ఓకేనండి, సర్క్యులర్ లిస్ట్ లో ఏ నోడ్ నుంచి అయినా ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ ఎనీ అదర్ నోడ్ ఇన్ ది లిస్ట్. ఆ నోడ్ లిస్ట్ లో ఏ నోడ్ కైనా మనం ఈజీగా ట్రావెల్స్ చేయొచ్చు. ఓకేనండి, రీచ్ అవ్వచ్చు. ఇఫ్ వి ట్రావెల్స్ ది లిస్ట్ ఫ్రమ్ ది గివెన్ నోడ్, మనం దీంట్లో ట్రావెల్స్ చేయొచ్చు. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది గివెన్ నోడ్, ఏదో ఒక నోడ్ నుంచి ట్రావెల్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ n2 నోడ్ మనకి ఇచ్చారు అనుకోండి, n2 నుంచి మనం ట్రావెల్స్ చేయొచ్చు. ఇవి ఫైనల్లీ రీచ్ ది స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ ఏమవుతుంది, సర్క్యులర్ లిస్ట్ లో మళ్ళీ అదే పాయింట్ మనం రీచ్ అవ్వచ్చు. n2 రీచ్ అయ్యాం, n2 ఇచ్చాడు, ఈ నోడ్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మనం n3 రీచ్ అవుతాం, n3 తర్వాత n4 ట్రావెల్స్ చేస్తాం, n4 తర్వాత n5 ట్రావెల్స్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి n1 ట్రావెల్స్ చేస్తాం, మళ్ళీ ఫస్ట్ నోడ్ కి స్టార్టింగ్ నోడ్ ఎక్కడి నుంచి అయితే వచ్చినాం స్టార్ట్ చేస్తామో అదే నోడ్ కి మళ్ళీ రీచ్ అవ్వచ్చు. అదే పాయింట్ చెప్తున్నాడండి, ది లిస్ట్ ఫ్రమ్ ది గివెన్ నోడ్ వి ఫైనల్లీ రీచ్ ది స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ మనం ఏం చెప్తాం, మళ్ళీ ఫస్ట్ నోడ్ ని రీచ్ అవుతాం అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ ఏంటండి అంటే సర్క్యులర్ లిస్ట్ లో ఏం చేసి సర్క్యులర్ లిస్ట్ డజంట్ హ్యావ్ యూజర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్. సర్క్యులర్ లిస్ట్ లో ఏది ఫస్ట్ నోడ్ ఏది లాస్ట్ నోడ్ అనేది తెలియదండి. ఎందుకంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ నోడ్స్ తీసుకుంటాం, ఫస్ట్ నోడ్ అని తెలియడం కోసం ఇక్కడ హెడ్ అనేది తీసుకుంటామండి.
ఓకే హెడ్ తీసుకుంటాము నెక్స్ట్ నోడ్ ఎంటూ అనాలిసిస్ అయిన తర్వాత లాస్ట్ నోడ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది లాస్ట్ నోడ్ లో నల్ బదులు ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇస్తాం సో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇవ్వగానే ఏమవుతుంది ఈ రెండు మధ్యలో లింక్ అయిపోతుంది ఓకే సో తర్వాత ఇంకొక ఎలిమెంట్ డిలీట్ చేయగానే హెడ్ మార్పడం అన్ని ప్లేసుల తర్వాత ఏది ఫస్ట్ నోడ్ ఏది లాస్ట్ నోడ్ అనేది మనకి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత్రీ నోడ్ నుంచి మనం ట్రావెల్స్ చేసాం అనుకోండి 33, 44, 55, 66, 11, 22 అలా ప్రింట్ అవుతుంది బట్ ఏది ఫస్ట్ నోడ్ ఏది లాస్ట్ నోడ్ అనేది తెలియదు అనమాట ఏది ఫస్ట్ ఏది లాస్ట్ తెలుసుకోవడం కోసం మనకి నలుపు ఒక పాయింట్ అని తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఏ కాన్సెప్ట్ చెప్తున్నానంటే సర్క్రాలిస్ట్ డజంట్ హ్యావ్ విజువల్ ఫాస్ట్ అండ్ లాస్ట్ నోడ్ ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనేది పర్టికులర్ గా మనం చెప్పము బై కన్వెన్షన్ మన కన్వెన్షన్ కోసం వీ క్రియేట్ ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్ మనం కావాలనుకుంటే ఇది ఫస్ట్ నోడ్ అని తెలియడానికి ఫస్ట్ అని లాస్ట్ నోడ్ అని తెలియడానికి లాస్ట్ అని ఇచ్చుకోవచ్చు ఫర్ వన్ యూజ్ఫుల్ కన్వెన్షన్ ఈస్ టు లెట్ ది కనెక్షనల్ పాయింట్ టు ది సర్క్యులర్ లిస్ట్ పాయింట్ టు ది లాస్ట్ నోడ్ ఓకే అండి మన యొక్క యూజ్ఫుల్ కన్వెన్షన్ కోసం మన కన్వెన్షన్ కోసం మనం ఏం చేస్తామంటే ఏదైతే లాస్ట్ నోడ్ ఉంటుందో దానికి ఒక పాయింట్ అని క్రియేట్ చేసి ఇది లాస్ట్ నోడ్ అని తెలియడం కోసం లాస్ట్ అని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనండి వన్ యూజ్ఫుల్ కన్వెన్షన్ ఈస్ టు ఏంటని చెప్తున్నాడు ది ఎక్స్టర్నల్ పాయింట్ ఒక పాయింట్ తీసుకోండి ఆ పాయింట్ పేరు లాస్ట్ అని ఇచ్చినట్లయితే ఇది సర్క్యులర్ లిస్ట్ పాయింట్ ఇది లాస్ట్ నోడ్ అది లాస్ట్ నోడ్ ని ఇండికేషన్ చేస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఇట్ అలౌస్ ది ఫాలోయింగ్ నోడ్ టు ది ఫస్ట్ నోడ్ లాస్ట్ నోడ్ అనేది తెలిసిన తర్వాత మీ నెక్స్ట్ నోడ్ ఫాలోయింగ్ నోడ్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారో ఆ నోడ్ గ్యారెంటీ ఏమవుతుంది ఫస్ట్ నోడ్ అని తెలుసు ప్రతిదానికి ఫస్ట్ లాస్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఏది ఫస్ట్ లాస్ట్ తెలుసుకోవడం కోసం ఒక లాస్ట్ తీసుకున్నాం అనుకోండి లాస్ట్ నోడ్ తర్వాత వచ్చే నోడ్ గ్యారెంటీ ఏమవుతుంది ఫస్ట్ నోడ్ అవుతుంది ఓకేనండి అది చెప్తున్నానండి పాయింట్ ఇక్కడ చూడండి లాస్ట్ నోడ్ అండ్ అలౌ ది ఫాలోయింగ్ నోడ్ టు బి ది ఫస్ట్ నోడ్ నెక్స్ట్ ఏం చేస్తుంది నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో అది దాని యొక్క ఫస్ట్ నోడ్ అవుతుంది దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అని అంటే దిస్ కన్వెన్షన్ ప్రొవైడ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు ఇన్సెర్ట్ ఆర్ డిలీట్ ఎయిదర్ ఫ్రమ్ పార్ట్ ఆర్ వేర్ ఆఫ్ ది సర్క్యులర్స్ ఏదైనా ఒక ఎలిమెంట్ ఇన్సెర్ట్ చేయాలనుకున్నా లేదంటే ఒక ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకున్నా ఫ్రంట్ నుంచి అయినా ఇన్సెర్ట్ చేసుకోవచ్చు లేదంటే లాస్ట్ నోడ్ నుంచి అయినా ఇన్సెర్ట్ చేసుకోవచ్చు ఒక కొత్త నోడ్ తీసుకున్నానండి ఆ నోడ్ ని ఇన్సెర్ట్ చేయాలంటే ఇన్సెర్ట్ ఫస్ట్ అనగానే ఫస్ట్ లో ఇన్సెర్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఏది ఫస్ట్ మనకు తెలియదు కదా సో దానికోసం లాస్ట్ అని తీసుకున్నట్లయితే దీని తర్వాత నోడే ఫస్ట్ అనమాట లాస్ట్ ఎక్కడైతే ఉందో దాని నెక్స్ట్ నోడ్ ప్లేస్ లో ఒక కొత్త నోడ్ ని క్రియేట్ చేస్తాము దానికి ఒక వాల్యూ ఇస్తాము ఓకే ఇచ్చి దాని యొక్క లింక్ లో లింక్ పార్ట్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇచ్చాము అనుకోండి ఎల్మాన్ ఇచ్చాము అనుకోండి ఆ లింక్ దీనికి కనెక్ట్ అవుతుంది దీని నుంచి దీనికి కనెక్ట్ అవుతుంది ఈ లింక్ కనెక్ట్ అవ్వడం కోసం కూడా లాస్ట్ నోడ్ కి నెక్స్ట్ పార్ట్ N7 ఇస్తాం అంటే ఏం జరుగుతుంది సార్ అంటే ఒక కొత్త నోడ్ ని లాస్ట్ నోడ్ నుంచి ముందేనే ఆన్సర్ చేయొచ్చు లాస్ట్ నోడ్ కి ఇటువై ముందేనే ఆన్సర్ చేయొచ్చు లాస్ట్ నోడ్ తర్వాతనైనా మనం ఇన్సెర్ట్ చేయొచ్చు ఇద్దరు ఫ్రంట్ అండ్ ప్రేర్ చేయొచ్చు ఓకేనండి ఏదైనా ఒక ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకోండి ఫ్రంట్ నుంచి ఎలిమెంట్ డిలీట్ చేయొచ్చు నెక్స్ట్ నుంచి లాస్ట్ నోడ్ నుంచి ఎలిమెంట్ ని డిలీట్ చేయొచ్చు ఫ్రంట్ ఇది అనుకుంటే దీని ముందు ఇన్సెర్ట్ చేసుకోవచ్చు లేదంటే దాని తర్వాత లాస్ట్ తర్వాతనే ఇన్సెర్ట్ చేయొచ్చు లాస్ట్ తర్వాత ఇన్సెర్ట్ చేసినా ఫ్రంట్ ముందు ఇన్సెర్ట్ చేసినా ఒకటే ఓకేనండి మనం రెండు రకాలుగా మనం ఇక్కడ ఇన్సెర్ట్ చేయొచ్చు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటని చెప్తున్నాడు ఏబుల్ టు ఇన్సెర్ట్ అయినా చేసుకోవచ్చు డిలీట్ అయినా చేసుకోవచ్చు నోడ్ ఎయిదర్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఆర్ రేర్ ఆఫ్ ది సర్క్యులర్ లిస్ట్ రేర్ అని రేర్ అంటే ఏంటి లాస్ట్ అని అంట రేర్ అంటే ఇది లాస్ట్ ఈ లాస్ట్ నోడ్ తర్వాత కొత్త నోడ్ ఇన్సెర్ట్ చేసుకోవచ్చు లేదంటే దాని నెక్స్ట్ నోడ్ ఫ్రంట్ నోడ్ ఫస్ట్ నోడ్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ నోడ్ తర్వాత ఒక నోడ్ ని ఇన్సెర్ట్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఇన్సెర్ట్ చేస్తే ఏమవుతుంది లాస్ట్ నోడ్ యొక్క లాస్ట్ నెక్స్ట్ పార్ట్ లో కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ అడ్రస్ ఇస్తారు అండ్ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ అడ్రస్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని ఇస్తారు ఎప్పుడు వీరి మధ్యలో లింక్ ఎస్టాబ్లిష్ అనేది జరుగుతుంది ఈ విధంగా మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ ని యూజ్ చేస్తాము ఓకే డిసడ్వాంటేజ్ ఉందండి ఈ లింక్ లిస్ట్ లో ఏంటో డిసడ్వాంటేజ్ అంటే మనం సర్క్యులర్ లిస్ట్ లో సమ్ ప్రాసెసింగ్ ఏదైతే చేసినాం దాని మీద కొంచెం కేర్ తీసుకోకపోతే ఏమవుతుందంట ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు ఇన్ఫినైట్ లూప్ అది ఇన్ఫినైట్ లూప్ రన్ అవుతుందంట అంటే ఏంటి లేదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ టూ నోడ్ నుంచి ట్రావెల్సింగ్ చేయాలనుకుంటున్నాం ఎన్ టూ నోడ్ ఏంటి వాల్యూ 22 ట్రావెల్సింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం 33 తర్వాత 44, 55, 66 కి ట్రావెల్స్ అయ్యాము మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత 77 తర్వాత 11 మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాము 22 ఓకే
సో ఇక్కడతో ఈ చైనింగ్ ని క్లోజ్ చేసి ప్రింట్ చేసుకుంటే వెలన్ రూ ప్రాసెసింగ్ చేసేటప్పుడు మళ్ళీ అది కరెక్ట్గా కోడ్ రాయలేదు అనుకోండి ఏమవుతుంది మళ్ళీ 22, 33, 44 అంటే లూప్ అనేది ఏమవుతుంది ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అయిపోతుంటది అనమాట సో ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అయిపోవడం వల్ల అవుట్పుట్ మనకి కంటిన్యూషన్ గా వాల్యూస్ అలా ప్రింట్ అవుతున్నట్టే మనకి అనిపిస్తుంది ఓకే ఇక్కడ బ్రేక్ అవ్వదు సో బ్రేక్ అవ్వాలి అంటే ఎప్పుడైతే మనం స్టార్టింగ్ నోట్ రీచ్ అవుతామో అప్పుడు మనం స్టాప్ చేసేయాలి స్టాప్ చేయకుండా మనం కోడ్ సరిగ్గా రాయలేదు అనుకోండి ఏమవుతుంది మళ్ళీ 11 దగ్గర ఎవరి అడ్రస్ ఉంది 10 అడ్రస్ అంటే 22 ప్రింట్ అయిపోతుంది మళ్ళీ 33, 44, 55, 66, 77, 11 అగైన్ 22 ఆ కంటిన్యూ లూప్ అనేది జరిగిపోతుంది అనమాట సో దీనిలో ప్రాపర్ గా మనం కేర్ తీసుకోవాలి కోడ్ రాసేటప్పుడు ఓకే ఇది సర్కులర్ ఇంటరెస్ట్ నేను ప్రోగ్రామింగ్ కూడా అవసరం లేదు మనకు ప్రస్తుతానికి సో అది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం మనం సింగిల్ లింక్ లిస్ట్ కోసం తెలుసుకున్నాము సింగిల్ లింక్ లిస్ట్ ఎలా ఉంటుంది ఒక సింగిల్ నోడ్ ఉంటుంది ఆ నోడ్ లో ఒక డేటా పార్ట్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ అనేది 2 పార్ట్స్ ఉంటాయి డేటా పార్ట్ ఏం తెలియజేస్తుంది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని తెలియజేస్తుంది నెక్స్ట్ పార్ట్ ఏం చేస్తుంది నెక్స్ట్ డేటా పార్ట్ డేటాను తెలియజేస్తుంది నెక్స్ట్ పార్ట్ ఏం తెలియజేస్తుంది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని తెలియజేస్తుంది అండి సో ఒక లింక్ లిస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి N1 డేటా పార్ట్ 10 అనుకుందామండి N2 సింగిల్ లింక్ లిస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము హెడ్ నోడ్ అని అంటాము ఓకే హెడ్ నోడ్ యొక్క అడ్రస్ N1 తెలిసింది అనుకోండి సో రిమైనింగ్ నోడ్స్ యొక్క అడ్రస్ ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఎందుకు N1 అనే నోడ్ దేంతో లింక్ అయిందో ఆ నోడ్ యొక్క అడ్రస్ వాల్యూ మన దగ్గర ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూ మనం ఈజీగా ప్రింట్ చేయొచ్చు దాన్ని ట్రావర్స్ చేయొచ్చు నెక్స్ట్ N2 నోడ్ దగ్గర N3 నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి ట్రావర్స్ చేయొచ్చు N3 దగ్గర N4 యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి ట్రావర్స్ చేయొచ్చు ఓకేనండి ఇలా మనం ట్రావర్స్ చేయొచ్చు బట్ ఇప్పుడు నేను N2 నోడ్ యొక్క అడ్రస్ తెలుసుకుంటే N3 వాల్యూ N4 వాల్యూ తెలుస్తుంది ఇది ఇలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది సార్ అంటే నెక్స్ట్ నోడ్ ఎవరు ఉన్నారో మనం ఈజీగా తెలుస్తుంది బట్ ఫస్ట్ నోడ్ యొక్క ఇక్కడ నోడ్ నుంచి కౌంట్ చేస్తే N2 నోడ్ యొక్క అడ్రస్ తెలిసింది అనుకోండి 20, 30, 40 వరకు మనం ట్రావర్స్ చేయొచ్చు మరి 10 అనే దాన్ని ట్రావర్స్ చేయడం దానికోసం సర్కులర్ లింక్ లిస్ట్ ని వాడతామని చెప్పుకున్నామండి అయితే మరి డబుల్ లింక్ లిస్ట్ ఎందుకు వాడుతున్నాము అంటే సింగిల్ లిస్ట్ లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ వల్ల దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి మనం ట్రావర్సింగ్ చేస్తున్నాం కాబట్టి 1-way ట్రావర్సింగ్ చేస్తున్నామండి ట్రావర్సింగ్ చేస్తున్నప్పుడు ఒక వేలోనే వెళ్తున్నాం M1 నోడ్ దగ్గర N1 అడ్రస్ ఉంది ఓకేనండి సో ఇటువైపు వెళ్ళి మళ్ళీ ఇటువైపు వెళ్ళి ఇలా వెళ్తున్నాం 1-way మనం వెళ్ళగలుగుతున్నాం కానీ ఈ నోడ్ అడ్రస్ తెలిస్తే ప్రీవియస్ నోడ్ అడ్రస్ కూడా మనం తెలియాలి అనుకుంటే ఓకే ఇప్పటి వరకు ఏం జరిగింది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ తెలిసింది కాబట్టి 1-way నెక్స్ట్ అడ్రస్ ఎవరు ఉన్నారో తెలిసిపోయింది కానీ ఈ నోడ్ దగ్గరే వీ నోడ్ యొక్క అడ్రస్ కూడా ఉందనుకోండి ఇటువైపు మనం ట్రావర్స్ చేయొచ్చు ఇటువైపు కూడా మనం ట్రావర్స్ చేయొచ్చు ఓకే ఈ కాన్సెప్ట్ నే మనం ఏమంటారంటే డబుల్ లింక్ లిస్ట్ అని అంటారు అంటే ఒక నోడ్ దగ్గర నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ తో పాటు ప్రీవియస్ నోడ్ కూడా అడ్రస్ తెలిస్తే అప్పుడు ఏమవుతుంది లింక్ అనేది రెండు వైపులా ట్రావర్సింగ్ చేయడానికి మనకి అవకాశం ఇస్తుంది అందుకోసమే ఇక్కడ ఈ డబుల్ లింక్ లిస్ట్ ని తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ డబుల్ లింక్ లిస్ట్ లో ఏం చేస్తారు సార్ అంటే ఈ డబుల్ లింక్ లిస్ట్ లో 2 పార్ట్స్ 3 పార్ట్స్ తీసుకున్నారు అనమాట నోడ్ అనగానే ఏంటది నోడ్ లో 3 పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ ని ఏమంటారంటే ప్రీవియస్ నోడ్ తీసుకుంటారు ఓకే ప్రీవియస్ పాయింట్ తీసుకుంటారు ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటారు మధ్యలో పార్ట్ లో డేటాను స్టోర్ చేస్తారు అంటే ఒక నోడ్ తీసుకుంటే 3 పార్ట్స్ ఉంటాయి ఒకటి ప్రీవియస్ పార్ట్ ని అంటే ప్రీవియస్ పార్ట్ అంటే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ కలిగి ఉంటుంది అండ్ డేటా పార్ట్ అండ్ డేటా వాల్యూ కలిగి ఉంటుంది నెక్స్ట్ పార్ట్ అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని కలిగి ఉంటుంది ఇలా ఉండేదాన్ని మనం ఏమంటామంటే డబుల్ లింక్ లిస్ట్ అని అంటారు దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే బోత్ సైడ్స్ మనం ట్రావర్స్ చేయొచ్చు బోత్ సైడ్స్ మనం వాల్యూని ఇన్సర్ట్ ఒక నోడ్ ని ఇన్సర్ట్ చేసే అవకాశం అనేది మనకి ఉంటుంది ఓకేనండి డబుల్ లింక్ లిస్ట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఎలా వస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి We have been restricted to traversing linked lists in only one direction. Single linked list లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్ ఏంటి సార్ అంటే ఒక్క వేలో మాత్రమే మనం ట్రావర్సింగ్ చేయగలుగుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్
కొన్ని నోట్స్ తీసుకున్నాం అనుకోండి. ఎన్ వన్, ఎన్ టూ, ఎన్ త్రీ, ఎన్ ఫోర్, 10, 20, 30, 40 పాస్ చేస్తాం అనుకోండి. సో ఎన్ వన్ దగ్గర ఎవరి అడ్రస్ ఉంది? ఎన్ టూ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఎన్ వన్ యొక్క అడ్రస్ తెలిస్తే నెక్స్ట్ ఎవరు 20 అని తెలుస్తుంది. నెక్స్ట్ ఎన్ టూ దగ్గర ఎవరి అడ్రస్ ఉంది? ఎంత అడ్రస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎవరు అంటే 30. ఎన్ త్రీ దగ్గర నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఎన్ ఫోర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎవరు అంటే 40. లాస్ట్ నోట్ దగ్గర ఎవరి అడ్రస్ ఉంటుంది కాబట్టి లాస్ట్ లో 4. ఓకే, ఇలా ఒక వైపు మాత్రమే మనం ట్రావెల్స్ చేయగలుగుతున్నాం. ఎన్ టూ అడ్రస్ తెలిసింది అనుకోండి 20, 30, 40, మరి ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ మనకి తెలియదు. దానికోసం సర్కులర్ లింక్ లిస్ట్ ని ఉపయోగించాం. బట్ ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ లో మాత్రమే యూజ్ చేస్తే సో పార్టీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ కి మనకు తెలియదు. ఓకేనండి, సో ఇది ఒకవేళ మాత్రమే మనం ట్రావెల్సింగ్ చేసాం. అలా కాకుండా రెండో వేలో 40 అడ్రస్ తెలిసింది అనుకోండి, సో ఇలా వెళ్తే మనకి ఎవరు లేదనుకుంటే ఆగిపోతుంది. అలా కాకుండా 40 ప్రీవియస్ నోడ్ అడ్రస్ తెలియాలనుకోండి, అలాంటి సందర్భంలో మనం డబుల్ లింక్ లిస్ట్ ని ఉపయోగిస్తాం. ఈ డబుల్ లింక్ లిస్ట్ లో ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇన్ సర్టెన్ అప్లికేషన్, కొన్ని అప్లికేషన్స్ లో ఇట్ ఈస్ డిజైరబుల్ అండ్ సమ్టైమ్స్ నెసరీ దట్ ఏ లిస్ట్ బి ట్రావెల్స్ ఇన్ ఐదర్ డైరెక్షన్. అంటే కొన్ని సందర్భంలో రెండు వైపులో కూడా మనం ట్రావెల్స్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అప్లికేషన్స్ లో దిస్ ప్రాపర్టీ ఆఫ్ లింక్ లిస్ట్ ఈస్ ఇంప్లైస్ దట్ ఈ ప్రాపర్టీ ఏం తెలియజేస్తుంది అంటే ఈచ్ నోడ్ మస్ట్ కంటైన్ టూ లింక్ ఫీల్డ్స్. ప్రతి నోడ్ కూడా టూ లింక్ ఫీల్డ్స్ ని కలిగి ఉండవు. ప్రతిసారి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక లింక్ ఫీల్డ్ కలిగి ఉన్నాం అదేంటి నెక్స్ట్. ఇదేం చేస్తుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ తెలియదు. అలా కాకుండా రెండు లింకులు తీసుకుంటాం అన్న, అంటే నోడ్ తీసుకునేటప్పుడే టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ కింద తీసుకుంటాం నోడ్. నోడ్ అందులో ఫస్ట్ ఇది మధ్యలో ఉన్న దాని డేటా పార్ట్ కింద ఫస్ట్ నోడ్ ని ప్రీవియస్ కింద లాస్ట్ నోడ్ ని లాస్ట్ లేదా నెక్స్ట్ నోడ్ కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లింక్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక నెక్స్ట్ అనే లింక్ మాత్రమే తీసుకున్నాం, దానివల్ల ఏమవుతుంది నెక్స్ట్ ఎవరు మాత్రమే తెలిసింది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రీవియస్ నోడ్ ఎవరు కూడా మనకి తెలుసుకోవడం కోసం ప్రీవియస్ అనే నోడ్ ని తీసుకుంటారనమాట. సో ఇందులో రెండు లింక్లు తీసుకుంటారు. ది లింక్స్ ఆర్ యూజ్డ్ టు డినోట్ ది ప్రిడిసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ ఏ నోడ్. ఇది ఏం తెలియజేస్తుందంటే నెక్స్ట్ ప్రిడిసర్ అంటే దాని ముందు నోడ్ ఎవరు అండ్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ నోడ్ ఎవరు అనేది తెలియజేస్తుంది అనమాట. ఓకే, ది లిస్ట్ ఆర్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్. ఆ లిస్ట్ ని మన లింక్స్ ని మనం ఏమంటాం అంటే ప్రీవియస్ లింక్ నెక్స్ట్ లింక్ అని అంటాము. లిస్ట్ కంటే దిస్ టైప్ ఆఫ్ నోడ్ ఈస్ కాల్డ్ ఏ డబుల్ లింక్ లిస్ట్ ఆర్ టూ వే లింక్ లిస్ట్ అని అంటారు. అంటే ఇలా ఉంటే దాన్ని ఏమంటారు అంటే డబుల్ లింక్ లిస్ట్ లేదా టూ వే లింక్ లిస్ట్ అని అంటాం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా డబుల్ లింక్ లిస్ట్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ని ఇస్తామండి. సో ఇన్ డీటెయిల్ గా చెప్పుకుందాం మన. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. కొన్ని నోట్స్ తీసుకుందాం. ఎన్ వన్, ఓకే, దీంట్లో 10. ఇంకో నోట్ తీసుకుందాం, ఎన్ టూ, 20. ఇంకో నోట్ తీసుకున్నాను, ఎన్ త్రీ, 30. ఇంకో నోట్ తీసుకున్నాను, ఎన్ ఫోర్, 40. ఓకే, సో ఇంతకు ముందు ఏం చేస్తామండి, నెక్స్ట్ పార్ట్ లో నెక్స్ట్ నోట్ యొక్క అడ్రస్ ఎన్ టూ, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎన్ త్రీ, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎన్ ఫోర్, ఇలా లింక్ చేసుకుంటూ వన్ వే లో ట్రావెల్స్ చేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బోత్ సైడ్ ట్రావెల్స్, సో ఇలా ట్రావెల్సింగ్ చేసాం. ఓకేనండి, లాస్ట్ నోడ్ ఏం చేస్తారు, నాలుగు ఇచ్చాము అంటే దేనితోనే అది లింక్ లేదన్నా. ఇక్కడ లాస్ట్ నోడ్ కి ఎలాగైతే నాలుగు తీసుకుంటారో ఫస్ట్ నోడ్ కూడా నాలుగు తీసుకుంటామండి. ప్రీవియస్ నోడ్ నల్లని ఇచ్చాము అంటే ఇక్కడ టూ త్రీ పార్ట్స్ కదా, ఇది ప్రీవియస్, ఇది డాటా, ఇది నెక్స్ట్. ఓకే, ప్రీవియస్ పార్ట్ లో నాలుగు తీసుకున్నామంటే అర్థమేంటి, ఇక్కడతో దీనికి ముందు ఏ నోడ్ కూడా కనెక్ట్ అయ్యలేదు అని అర్థం. నెక్స్ట్ నోడ్ కి లాస్ట్ నోడ్ కింద నెక్స్ట్ పార్ట్ లో నాలుగు తీసుకుంటే అర్థమేంటి, ఇక్కడ ఈ నోడ్ ఏ నోడ్ తోనే కనెక్ట్ అయ్యలేదు అని అర్థం. అంటే దీనికి ప్రీవియస్ లేదని చెప్పడానికి ప్రీవియస్ నాలుగు తీసుకుంటారు, దీనికి లాస్ట్ లేదని తెలియడానికి లాస్ట్ పార్ట్ నల్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఉన్నది కాబట్టి ఎన్ టూ అడ్రస్ కలిగి ఇక్కడ ఏం చేస్తారంటే ఎన్ వన్ అడ్రస్ ఇస్తారనమాట. ఓకే, ఎన్ వన్ అంటే దీని యొక్క ప్రీవియస్ నోడ్ ఎవరు, ఎన్ వన్, ఎన్ వన్ నెక్స్ట్ నోడ్ ఎవరు, ఎన్ టూ అని తెలియాలి. ప్రీవియస్ నోడ్ అనేది తెలియడం కోసం ఇక్కడ ఎన్ వన్ అడ్రస్ ఇస్తారు, ఇక్కడ ఏమొచ్చి ఎన్ వన్ అడ్రస్ ఇస్తే ప్రీవియస్ నోడ్ ఎవరు తెలుస్తుంది. నెక్స్ట్ నోడ్ కి ఎన్ త్రీ, ఓకే, నెక్స్ట్ లో ఎన్ త్రీ ఇచ్చారు కాబట్టి ఇది ఎన్ త్రీ కి కనెక్ట్ అయ్యి ఉంది. మరి దీని దగ్గర కూడా దీని ముందు నోడ్ ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ ప్లేస్ ఇస్తారు, ఎన్ టూ అని ఇస్తారు. నెక్స్ట్ లాస్ట్ నోడ్ కి నెక్స్ట్ పార్ట్ ఎన్ ఫోర్,
ఈ నోడ్ నెక్స్ట్ నోడ్ ఎవరు ఎన్ ఫోర్ అని మనకు తెలుసు ప్రీవియస్ ఎవరున్నా తెలుసుకోవాలంటే ఎన్ త్రీ అని ఇస్తారు ఓకే ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది బోత్ డైరెక్షన్ లో మనం టాస్క్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 తర్వాత 20 30 40 లేదు 40 నుంచి ట్రావెల్స్ చేయాలనుకుంటే 40 దాని ముందు ఎవరు ఎన్ త్రీ ఎన్ త్రీ లో ఉన్న 30 థర్టీకి ముందు ఎవరు ఎన్ టూ అంటే ఎన్ టూ లో ఉన్న 20 ఎన్ టూకి ప్రీవియస్ ఎవరు ఎన్ వన్ అంటే 10 నెక్స్ట్ ఎవరు నల్ అంటే మన ఎవరు లేరు సో బోత్ సైడ్ ట్రావెల్స్ చేయొచ్చు ఇంతకుముందు సింగిల్ వేలో ట్రావెల్స్ చేయడం వల్ల ఒక ఫస్ట్ నోడ్ అడ్రస్ తెలిసి నెక్స్ట్ పట్టుకుని దాని నెక్స్ట్ నోడ్ వాల్యూస్ మనం ట్రావెల్స్ చేసాం దాంట్లో వాల్యూస్ ప్రింట్ చేసుకున్నాం కానీ ఇక్కడ ఏమవుతుంది రివర్స్ అనమాట ఫస్ట్ లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ లాస్ట్ నుంచి అయినా సరే ప్రీవియస్ నోడ్ మనం ఈజీగా ట్రావెల్స్ చేయొచ్చు సో 40 తెలిస్తే దాని ప్రీవియస్ నోడ్ ఎన్ త్రీ కాబట్టి ఎన్ త్రీలో ఉన్న వాళ్ళకి 30 ప్రింట్ అవుతుంది మళ్ళీ నా దాని ప్రీవియస్ ఎన్ టూ కాబట్టి ఎన్ టూ లో 30 ప్రింట్ అవుతుంది దాని వల్ల ప్రీవియస్ నోడ్ ఎన్ వన్ కాబట్టి ఎన్ వన్ లో ఉన్న వాళ్ళకి 10 అనేది ప్రింట్ అవుతుంది ఈ విధంగా బోత్ సైడ్స్ మనం ట్రావెల్సింగ్ అనేది చేస్తామండి దీన్నే మనం ఏమంటామంటే డబుల్ లింక్డ్ లిస్ట్ అంటారు దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు గ్రూప్ లో పెడతానండి.